వెల్కమ్ బ్యాక్. విదేశాల నుంచి వస్తున్న వారికి ఎయిర్‌పోర్టుల్లోనే టెస్టులు నిర్వహించి క్వారంటైన్ కు తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. వందే భారత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం విదేశాలలో నిలిచిపోయినటువంటి పర్యాటకుల్ని విద్యార్థుల్ని అలాగే కార్మికులందరిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేపట్టింది. అందులో భాగంగా ఎయిర్ ఇండియా ద్వారా ఇప్పటికే వివిధ దేశాల నుంచి ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా నుంచి కూడా కువైటు అలాగే అమెరికా తదితర దేశాలకు వెళ్ళిన వారిని కూడా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. అయితే వచ్చిన వారికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి పరీక్షలు నిర్వహించాలి, వాళ్ళని క్వారంటైన్లో ఉంచడంలో ఎలా ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న దాని మీద మనతో పాటు ఆర్ఎంఓ హరికృష్ణ గారు ఉన్నారు, ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, వందే భారత్ పథకం ద్వారా విదేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పరీక్షలు జరుగుతాయి? వందే భారతం నుంచి మాకు ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి. మన ఎన్ఆర్ఐస్ అందరూ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్కి వస్తే రేణుగుంటకు వచ్చిన వాళ్ళని అక్కడ నుంచి మేము క్వారంటైన్ తీసుకుంటాం 14 డేస్. అందులో వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళ దగ్గర స్వాబ్ టెస్ట్ చేసుకొని ఇన్ కేస్ అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కూడా మేము 14 డేస్ క్వారంటైన్ పెడతాము. అందులో మనం గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్స్ పెట్టింది. అలా కాకుండా వాళ్ళు విల్లింగ్ అయితే పెయిడ్ క్వారంటైన్స్ కూడా మాట్లాడడం జరిగిందండి. అంటే తిరుపతి విదేశాల నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయానికి వస్తాయా, లేదంటే విజయవాడ కానీ హైదరాబాద్ వెళ్ళి ఇలా వస్తాయా, అదేమైనా సమాచారం ఉందా? దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. మేబీ కొంతమంది విజయవాడ నుంచి ఆన్ బై రోడ్ వస్తామని, మేబీ చెన్నైలో దిగి కూడా రావచ్చండి. తిరుపతికి డైరెక్ట్గా ఒక ఫ్లైట్ అయితే ఉందని చెప్పారు, అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే ప్రధానంగా మనకి చెన్నై కోయంబేడు కేసులు అత్యధికంగా నమోదైన నేపథ్యంలో ఏ జిల్లాలో కరోనా విస్తరించకుండా ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నాం? అంటే కోయంబేడు వల్ల చాలా కేసెస్ వచ్చాయి. నిన్న ఒక్కరోజు 67 కేసెస్ మనకు డిస్టిక్లో పాజిటివ్ వచ్చాయి. కానీ వచ్చిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. మేము వాళ్ళందరినీ క్వారంటైన్ చేసాము, అందరికీ ట్రీట్మెంట్లు ఇస్తున్నాము. దీనికి చేయాల్సింది ఏం లేదండి, చేయాల్సిందల్లా సోషల్ డిస్టెన్స్, హ్యాండ్ వాషింగ్, మాస్కులు వేసుకోవటం, ఇలా చేయడం వల్లనే దీన్ని మనం నిరోధించగలం. అలా అని ఇంకా దీనికోసం అంటూ సపరేట్గా మనకు మందులు వ్యాక్సిన్స్ ఇంకా రాలేదు కాబట్టి ఇవి ఫాలో అయితే మనం కరోనాని మనం ఈజీగా జయించవచ్చు. అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వందే భారత్ పథక మిషన్ ద్వారా విదేశాల నుంచి తీసుకొచ్చే ఎన్ఆర్ఐలకి ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళని 14 రోజుల పాటు ప్రభుత్వం లేదా ప్రైవేటు క్వారంటైన్లో ఉంచి వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత ఇళ్ళకి పంపించడం జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. అయితే ఎవరైనా సరే స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే కరోనా వ్యాప్తిని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని, లేని పక్షంలో ఇది మరింత విజృంభించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఓటు